ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిరిలసీమ 2 కూడా అంతే. డిటీసీపీ ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. వచ్చే నెల 11 వరకు రిమాండ్ కొనసాగనుంది. దీంతో చెంచల్గూడ జైలుకు రాధాకిషన్ రావును తరలించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్ ని విధించారు న్యాయమూర్తి. వచ్చే నెల 11 వరకు ఈ రిమాండ్ కొనసాగనుంది. దీంతో చెంచల్గూడ జైలుకు రాధాకిషన్ రావును తరలించారు పోలీసులు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ కేసులో రాధాకిషన్ రావుని 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు బంజారాహిల్స్ పోలీసులు. వచ్చే నెల 11 వరకు కూడా ఈ రిమాండ్ కొనసాగబోతుంది. మరొక వైపు ఈ కేసులో రాధాకిషన్ రావుకి సంబంధించిన పాత్రనే చాలా కీలకంగా ఉందనేది అధికారులు చెబుతున్నారు. ఇంకా ఇతను కస్టడీలో ఇతన్ని విచారించబోతున్నారు. కస్టడీ పిటిషన్ కూడా ఒకవైపు కోర్టులో దాఖలు చేయబోతున్నామనేది అధికారులు చెబుతున్నారు. మరొకవైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో టెలిగ్రాఫ్ యాక్ట్ని అప్లై చేయడానికి మెమోని రేపు కోర్టులో దాఖలు చేస్తామనేది ఒకవైపు దర్యాప్తు అధికారులు కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 4 అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు తర్వాత ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్నలతో పాటు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, మొత్తం 4 అధికారులు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ప్రధానంగా రాధాకిషన్ రావుకు సంబంధించిన అంశంలో అతను టాస్క్ ఫోర్స్ టీమ్, అతనికి సంబంధించింది హైదరాబాద్ లో డీసీపీగా ఉన్నాడు, అతను టాస్క్ ఫోర్స్ టీమ్ కి హెడ్ గా ఉన్నాడు, ఓఎస్డీగా ఉన్నాడు, అతను చాలా మంది చాలా వరకు దాడులు చేయించాడు అనేది ప్రధాన అభియోగాలు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా తన కింద పనిచేసే సిబ్బందిని రైడ్ చేయడానికి పంపించాడనేది రాధాకిషన్ రావు పైన ఉన్న అభియోగాలని దర్యాప్తు అధికారులు మోపడం జరిగింది. వీటిని ప్రణీత్ రావు అరెస్టు చేసిన తర్వాత అతను చెప్పిన సమాచారం ఆధారంగానే రాధాకిషన్ రావు పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే 4 పోలీసు అధికారులు ఇందులో అరెస్ట్ అయ్యారు. ఇంకా ఇతర పోలీసు అధికారుల ప్రమేయం ఈ కేసులో ఉందనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అలాగే అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిని విచారించిన తర్వాత కస్టడీలో కూడా వాళ్ళు ఇదే విషయాన్ని చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎందుకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు, వీళ్ళకి ఎవరు ఆదేశాలు జారీ చేశారు అనేది ప్రధానంగా ఈ కేసులో కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిందంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి అంటే ప్రధానంగా ఎస్ఐబిలో ప్రణీత్ రావు ఏదైతే లాగింగ్ రూమ్ ఒకటి అరేంజ్ చేసుకుని అక్కడ నుండి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం జరిగింది. కాబట్టి అసలు ఇతనికి అధికారం ఎవరిచ్చారు, ఈ ఫోన్ ట్యాపింగ్లు ఈ ఎస్ఐబి చేయాల్సింది కేవలం మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన ఫోన్లను మాత్రమే ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాటి వివరాలను కూడా సేకరించారు. అలాగే కొంతమంది వ్యాపారస్తులకు సంబంధించిన వివరాలను కూడా వీళ్ళు సేకరించారు. ఇదంతా ఏ విధంగా జరిగింది, ఎవరు చేయించారు, కేవలం వీళ్ళ సొంత ప్రయోజనాల కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారా అనే దానికి సంబంధించి వీరి నుండి వివరాలు పూర్తి స్థాయిలో సేకరించడం జరిగింది. అందులో భాగంగానే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన పక్క ఆధారాలు సేకరించిన తర్వాతనే వీళ్ళ అరెస్టు కొనసాగుతుంది. నిన్న సిఐ గట్టుమల్లుని కూడా విచారించి అతని స్టేట్మెంట్ రికార్డు చేసి అతని ప్రమేయం ఎంతవరకు ఉందనేది కూడా అధికారులు నిర్ధారించుకున్న తర్వాతనే అతన్ని స్టేట్మెంట్ రికార్డు చేసి పంపించి వేయడం జరిగింది. కానీ ఈ ఇప్పుడు అరెస్ట్ అయిన 4 సంబంధించిన దాంట్లో కూడా ఖచ్చితంగా వీళ్ళు అధికారికంగా ఉన్నారు, అధికార దుర్వినియోగం చేశారనేది చాలా స్పష్టంగా అధికారులు దర్యాప్తు అధికారులు గుర్తించిన తర్వాతనే వీళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది, ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు పక్కన పెడితే అసలు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పోలీసులే తప్పు చేసి ఇప్పుడు అరెస్టులు అవుతున్న పరిస్థితి ఈ కేసులో మనకు కనబడుతుంది. ఇంకా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ రాధాకిషన్ రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళిద్దరిని కూడా చెంచల్గూడ జైలు నుండి తీసుకున్న తర్వాత ముగ్గురిని కూర్చోబెట్టి ఇవాళ విచారించి కోర్టుకు తీసుకొని రావడం జరిగింది. అంటే కోర్టు హాలిడే కావడంతో న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి రాధాకిషన్ రావు